దేవుడు అన్నాడు హెజ్కేలుతో మాట్లాడుతూ, నరపుత్రుడా నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు తెలుసా, బ్రహ్మదండి చెట్ల మధ్యను ముళ్ళ చెట్ల మధ్య నువ్వు నివసిస్తున్నావు అన్నాడు. మనుషుల స్వభావం కొన్నిసార్లు ముళ్ళ లాంటి స్వభావం ఏముంటుంది, నీ జీవితంలో మార్పు అనేది రాకపోతే, దేవుని వైపు నువ్వు చూడకపోతే ముళ్ళు ఏ విధంగా ఇతరులను బాధిస్తాయో, అనేక మంది ఇతరులను ఎలా ఏం చేస్తూ ఉంటారు చెప్పండి, బాధిస్తూ ఉంటారు, వారి మాటల ద్వారా బాధించేవాళ్ళు ఉంటారు. ముండ్ల పొదలున్నాయి నీ మనసులో, నీ హృదయంలో ముళ్ళున్నాయి, అనేక మంది బాధించే ఇంతవరకు యవనస్తులు కొంతమంది తల్లిదండ్రులను బాధిస్తారు ముళ్ళ లాంటి జీవితం, తల్లిదండ్రులు కొంతమంది పిల్లలను బాధిస్తారు ముళ్ళు వంటి అనుభవాలు. నువ్వు అభివృద్ధి పొందడానికి రావాలని, నువ్వు ఏదైనా ఒక కార్యాన్ని చేపట్టినప్పుడు అది నీ జీవితంలో ఫలించాలంటే నువ్వు మొట్టమొదటిగా చేయాల్సిన పని నీ హృదయం అనే ఈ పొలాన్ని దున్నో, దానిలో ఉన్న ముళ్ళు బీడు భూమిని దున్నాలి, విత్తనాలు వేస్తే ఫలించడానికి అనుకూలంగా ఆ హృదయాన్ని నువ్వు దున్నాలి.